ధన్యదీప్తి నీరగిలించాలి. అమ్మ భారతిని కీర్తిస్తూ పంచుకోవలే మమకారం, పెంచుకోవలే సంస్కారం. ఒక దీపంతో మరి ఒక దీపం వెలిగించాలి, హిందువుల చైతన్య దీప్తిని రగిలించాలి. వ్యక్తి వేరని సమాజి వేరని తలచితి మిన్నాలు, వ్యక్తి శ్రేయము సమిష్టిలోనే సమిష్టి లేనిది వ్యక్తి లేడని. సమాజ రూపే సర్వేశ్వరుని సేవించుటే తరుణోపాయం, సమాజ రూపే సర్వేశ్వరుని సేవించుటే తరుణోపాయం. వ్యక్తి సుఖించిన ఇహ పరమ్ములా ఇదియే కాదా మన ధర్మం, హిందువు మరచడు ఈ మర్మం. ఒక దీపంతో మరి ఒక దీపం వెలిగించాలి, స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నాము. దానిలో నా బాధ్యత ప్రధానోపాధ్యాయులు ఎంత కృషి చేస్తారో నేను దాన్ని అనుభవించాను. అలానే మా పాఠశాలలో ధైర్యాన్ని సంస్కృతి సాంప్రదాయాలను నేర్పించడం ద్వారా సమాజంలో ఎంతో మందిని ఇంధన స్థాయికి ఉంచింది మా పాఠశాల. మా పాఠశాలలోని ఈ ధైర్యాన్ని నింపడం ద్వారా మేము ముందుకొచ్చి ఈ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నాము. అలానే భౌతికంగా శారీరకంగా మమ్మల్ని మానసికంగా కూడా దృఢత్వాన్ని నింపుతున్న మా పాఠశాలలో సదాచారము, సంస్కృతము లాంటి ఎన్నో నైతిక పూర్వ విద్యలను మాకు నేర్పించడం ద్వారా మేము సమాజంలో ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతున్నాము. ఇలాంటి పాఠశాలలో నేను చదివిస్తున్నందుకు అలానే నా ప్రోత్సాహానికి ముందుంచి నన్ను నడిపిస్తున్న నా పాఠశాల బృందానికి, ప్రధానోపాధ్యాయుల గారికి మరియు ఆచార్య బృందానికి ధన్యవాదాలు. I'm gonna make it.
విష్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. సో దిస్ ఈస్ ద డే దట్ వీఆర్ సెలబ్రేటింగ్ ఆన్ ది బర్త్ అకేషన్ ఆఫ్ శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు, అవర్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఈ రోజును మన పాఠశాలలో, మన గీత విద్యం పాఠశాలలో ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మన స్టూడెంట్ టీచర్స్కి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, అలాగే దీనికి తోడ్పాటును అందించినటువంటి మాతాజీలు మరియు ఆచార్యుల బృందానికి నా యొక్క శుభాభినందనలు. అలాగే మన పాఠశాల యొక్క జరిగేటువంటి అంశాలు చూస్తే మనకు ఒక ప్రత్యేకత ఉందండి. మిగతా పాఠశాలలకి, మన పాఠశాలలకి నైతిక విలువలు అందించేటువంటి ఒకే ఒక పాఠశాల మన గీతా విద్యాలయం అని చెప్పుకోవచ్చు. అది సదాచారం అనే ఒక ప్రత్యేక సబ్జెక్టు నేర్పిస్తున్నటువంటి ఒకే ఒక పాఠశాల మన గీతా విద్యాలయం. సో దీని ద్వారా భౌతిక అంశాలు, అలాగే మానసిక స్థైర్యాన్ని విద్యార్థులు నింపుతూ వాళ్ళు ముందు ముందు వారి యొక్క జీవితాల లోపల ముందుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే దీనితో పాటుగా శారీరక అంశాలు, రీసెంట్గా మనం చూసినటువంటి కేల్కోత్ సంభాగ్ స్థాయి, అలాగే విభాగ్ స్థాయి, అలాగే క్షేత్ర స్థాయి లోపల ఇలా మూడు రకాలుగా జిల్లా స్థాయి, అలాగే రాష్ట్ర స్థాయి, అలాగే జాతీయ స్థాయి లోపల తీసుకెళ్తున్నటువంటి ఒకే ఒక పాఠశాల మన గీత విద్య. సో దీనికి కృషి చేస్తున్నటువంటి మన ప్రబంధకాన్ని, బృందానికి, అలాగే వారి యొక్క సహాయ సహకారాలు, సమితి బృందానికి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అక్కయ్యలు అన్నయ్యలు మా క్లాస్కి వచ్చి లెసన్స్ చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనుకున్నాం, ఈరోజు తెలుసుకున్నాం. అందరూ చాలా బాగా చెప్పారు. మా క్లాస్కి ఎక్కువ మంది రాలేరు, కొంతమంది వచ్చారు. ఒక శ్రీలతక్క వచ్చింది, చాలా బాగా లెసన్ చెప్పింది. లక్ష్మణ్ అన్న హెడ్ మాస్టర్ చేసిండు చాలా బాగా, అంటే హెడ్ మాస్టర్ ఎలా చేస్తాడో అలానే చేశాడు. అన్నయ్యలు ఆచార్యులు బాగా చేశారు. ఈరోజు మేము కూడా చేస్తాం అనుకున్నాం, కానీ చేయలేకపోయాం. దానికి చాలా బాధపడుతున్నాం. నెక్స్ట్ ఇయర్ ఛాన్స్ ఉంది కదా, అప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం. అలాగే పాఠశాలకు సంబంధించినటువంటి పాఠశాల సక్రమ రీతిలో వ్యవస్థ ముందు నడవాలంటే క్లాస్ కంటిన్యూ ప్రీ ప్రైమరీ సెక్షన్ ఎయిట్ దో తీన్ సౌల్హాన్. ఇక్కడ మరొక విషయం, ఖోఖో రస్సీ కీంచ్, దిస్ ఇస్ స్పెషల్ గేమ్. చెప్పండి.